మాధురి సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో చూడబోయే ముందు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అది మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో అనేది స్టార్ట్ చేయండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడైతే మార్నింగ్ సంతోష్ గారు అయితే వెళ్ళి మార్కెట్లో వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారండి. చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అయితే అసలు రేట్స్ ఎలా ఉన్నాయంటే అసలు కొనేలా లేవండి. చాలా చాలా రేట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక టమాటోస్ అయితే అసలు తీసుకొచ్చుకున్న జస్ట్ ఒక పావు కేజీ అలా తీసుకొచ్చుకుంటున్నాము. టమాటోస్ రేట్ అయితే అమ్మో అసలు చాలా పెరిగిపోయిందండి. పచ్చిమిర్చి రేట్ కూడా చాలా పెరిగిపోయింది. సో బనానాస్ తెచ్చారండి, చూస్తున్నారు కదా. నాకేమో బనానాస్ తీసుకొచ్చాను డజన్ అంటే ఈ రెయినీ సీజన్లో బనానాస్ ఎందుకు తీసుకొచ్చారు అసలు మీరు అనేసి అని అన్నాను. 20 రూపీస్కి డజన్ ఇస్తున్నారంట అండి, ఎక్కడో చాలామంది తీసుకుంటున్నారంట. సో 20 రూపీస్కి కదా డజన్ అనేసి తీసుకొచ్చారు. బట్ నేనైతే బనానాస్ అలా మరీ స్మెల్ వస్తాయి చూడండి, బనానా స్మెల్ ఎక్కువ కొంచెం పండుతాయి కదా, అప్పుడు స్మెల్ ఎక్కువగా వస్తుంది అన్నట్టు. అందుకే నాకు అస్సలు నచ్చవండి. కొంచెం నార్మల్గా ఫ్రెష్గా ఉంటేనేమో ఎక్కువ స్మెల్ రాదు బనానా తినేప్పుడు, ఇలా పండితే బాగా స్మెల్ వచ్చేస్తుంది. నేనైతే తినలేదు, సంతోష్ తినేసారండి. ఇక అలాగే అఖిరానందన్కి ఒక 2 బనానాస్ అయితే పెట్టాను. ఈరోజు అయితే ఇక్కడ సాంబార్ చేస్తున్నానండి. సాంబార్ చేయక చాలా డేస్ అవుతుందన్నమాట. సో కర్రీస్ కూడా ఏం తినాలనిపించట్లేదు కదా, హ్యాపీగా సాంబార్ చేసుకుని తినేద్దామనేసి సాంబార్ చేస్తున్నాను. వీడినైతే పడుకోపెట్టానండి, అఖిరానందన్ పడుకుండిపోయాడు. ఇక ఈవినింగ్ టైంలో ఇలా యాపీ అయితే రెడీ అయిపోయిందండి. ఎక్కడికి రెడీ అయిందా అని చూస్తున్నారా అండి, యాపీ వచ్చేసి బ్రో మూవీకి వెళ్తుందన్నమాట వాళ్ళ డాడీతో. బ్రో బ్రో మూవీకి వెళ్తున్నావా? నీ చూడు, మంచిగా ఉండు. చెప్పు ఎక్కడికి వెళ్తున్నారు నాన్నతో? ఎక్కడికి వెళ్తున్నావు? భీమ్లా నాయక్. నువ్వు లాస్ట్ టైం మూవీ ఏం చూసినావు? భీమ్లా నాయక్ చూసినావు కాబట్టి భీమ్లా నాయక్ అంటున్నావా? అదే హీరోతోని, పవన్ కళ్యాణ్ హీరో ఉంటారు కదా ఆ హీరోతోని బ్రో మూవీ వస్తుంది ఇప్పుడు. నువ్వు బ్రో మూవీకి వెళ్తున్నావు నాన్నతో. అప్పుడు భీమ్లా నాయక్ వెళ్ళినాం కదా, ఇప్పుడు బ్రో మూవీకి వెళ్తున్నావు. ఏ మూవీకి వెళ్తున్నావు? వచ్చాక ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు మీరిద్దరు వెళ్తున్నారు కదా, తర్వాత నేను తమ్ముడు వెళ్తాం. నువ్వు రావద్దు అప్పుడు మాతోనే. విజ్జుడు నువ్వు రావద్దు అప్పుడు మాతో. ఇప్పుడు నాన్నతో వెళ్తున్నావు కదా నువ్వు, తీసుకెళ్తావా హ్యాపీ? మ్యాచింగ్ మ్యాచింగా నానా నువ్వు? సంతోష్ అండ్ హ్యాపీ వచ్చేసి ఇద్దరైతే మూవీకి వెళ్ళారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ మూవీ వస్తుంది కదా బ్రో మూవీ, దానికి వెళ్ళారనమాట. నన్ను కూడా రమ్మన్నారు, కానీ ఈరోజు ఫస్ట్ డే. అసలే ఎవరి మూవీ? పవన్ కళ్యాణ్ మూవీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కదా. మామూలుగా ఉండదన్నమాట ఫస్ట్ డే అంటే, అల్లరి అగ్గోల చిన్నపిల్లాన్ని తీసుకొని వెళ్ళడం ఎందుకనేసి నేనే వెళ్ళట్లేదండి. నెక్స్ట్ ఒక 1 వీక్ అయ్యాకనైనా అలా వెళ్దామనేసి చూస్తున్నాను. వాళ్ళిద్దరైతే రెడీ అవుతున్నారండి వెళ్ళడానికి. హ్యాపీ అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట, వాళ్ళ డాడీతో మూవీకి వెళ్తుంది కదా. తను లాస్ట్ మూవీ భీమ్లా నాయక్ వెళ్ళిందండి. సో భీమ్లా నాయక్ వెళ్తున్నాం, భీమ్లా నాయక్ వెళ్తున్నాం అంటుందండి. భీమ్లా నాయక్ కాదన్న, బ్రో మూవీ అంటే లేదమ్మా, భీమ్లా నాయకే భీమ్లా నాయకే అంటుందండి. ఎందుకంటే లాస్ట్ మూవీ అదే చూసింది కదా హ్యాపీ వచ్చేసి. సో అందుకని అలా అంటుంది. హ్యాపీ బాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? బాయ్ బాయ్ బ్రో. సరే బయటకు వస్తాక నాకు కాల్ చేయండి. ఏడిపోతున్నానా? బిగ్ బాస్ కాదు బ్రో. బాయ్.
సంతోష్కి వచ్చేసి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఫేవరెట్ హీరో అనమాట. సో తన మూవీ వచ్చిందంటే ఫస్ట్ డేనే వెళ్తారండి. ఎంత గోలగోలగా ఉంటుందో, యాపీ భయపడుతుందా లేదా, వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు కదండి థియేటర్లో, యాపీ భయపడుతుందా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తుందా చూద్దాం అనేసి నేను ఈరోజు పంపించాను అనమాట సంతోష్తో. ఫస్ట్ టైం అనమాట యాక్చువల్గా అప్పి సంతోష్తో ఒక్కడితోనే మూవీ వెళ్ళడం ఫస్ట్ టైం. ఎప్పుడైనా వెళ్తే ఆ ముగ్గురం వెళ్తామండి. భీమ్లా నాయక్ లాస్ట్ మూవీ అండి మాది అయితే. మళ్ళీ అసలు థియేటర్కి వెళ్ళలేదు, ఏ మూవీ చూడలేదు మళ్ళీ ఈ మూవీ. కానమ్మా వెళ్ళొచ్చినావా సినిమాకి? బాగుందా? బాగుందా? ఎవరున్నారు హీరో? ఎవరు హీరో? హీరో భీమ్లా నాయక్. అవునా, బాగుందా? మరి పడుకున్నావా లేదంటే మంచి చూసినావా మూవీ? చూసిన చాలాసేపు పడుకున్నావా? మంచి ఉందా? అంటే జోక్స్ ఉన్నాయా? ఎట్లుంది నాన్న? జోక్స్ ఉన్నాయి. నీకు ఎట్లా అనిపించింది మూవీ? అయ్యో నచ్చలేదన్నా నీకు? సంతోష్ నచ్చింది కానీ నచ్చలే అమ్మా. నచ్చింది కానీ నచ్చలే. నచ్చింది కానీ నచ్చలేదా? ఎవరు కొనిచ్చింది నీ చాక్లెట్? దీనికి చాక్లెట్ ఎందుకు కొనిచ్చినావు అబ్బా? ఇంకేం కొనియాలి నీకు? ఇంటర్వెల్ లో దీనికి ఏమేమి కొనిచ్చినావు చెప్పు. వచ్చిందండి ఇక వాడు మంచిగా పడుకున్నాడు అనమాట. వచ్చి వాడి మీద ఒక చెయ్యి వేసి లేపేసింది అనమాట. వాడు మంచి నిద్రలో ఉన్నాడండి పాపం, చూస్తున్నారు కదా. ఇంటర్వెల్ వచ్చేసి పాప్కార్న్ సమోసా అండ్ ఎగ్ పఫ్ తీసుకున్నారంట అండి. ఇంటికి వచ్చి నాన్న ఏం కొని ఇవ్వలేదు నాకు అని చెప్తుందండి సంతోష్ విని. బామ్మో అసలు ఇది తక్కువది కాదురా బాబు అని అంటున్నారు. సో 9:30 అవుతుందండి నైట్ టైం వచ్చేసి. ఈ టైంకి వచ్చారండి వీళ్ళు అయితే. సో రాగానే హ్యాపీ పాపన్ అయితే మూవీ ఎలా ఉంది అని అడిగితే అసలు ఎలా చెప్తుందంటే రివ్యూ పెద్ద ఓవర్ యాక్టింగ్ చేసేస్తుందండి. ఇక నేను అడుగుతున్నాను కదా, ఓ తిప్పు తిప్పుతుందనమాట కళ్ళు అలా ఇలా తిప్పుతూ. ఏ బాగుంది బాగుంది కానీ బాగలేదు అనుకుంటా అసలు బాగాలేదు చెప్తుందండి రివ్యూ వచ్చేసి. మూవీ చిన్నగా ఉంది, భీమ్లా నాయక్ పెద్దగా ఉన్నాడా? అవునా. చిన్నపిల్లలు వచ్చారా ఎవరన్నా? వచ్చారా? వాళ్ళ నాన్న, వాళ్ళ మమ్మీ, వాళ్ళ పాప వచ్చింది. వాళ్ళ నాన్న, వాళ్ళ మమ్మీ, వాళ్ళ పాప వచ్చిందా? ఎక్కడికి వచ్చిండ్రు? బ్రో మూవీకి వచ్చారా? నువ్వే మూవీకి వెళ్ళావు ఈరోజు? బ్రో మూవీకి. బ్రో మూవీకి వెళ్ళావా? హ్యాపీ అసలు నీకు మూవీ నచ్చిందా నచ్చలేదా 1 వర్డ్ లో చెప్పేసి. అయ్యో నచ్చలేదా బేట? నేను చూస్తా కదా కొద్ది రోజులు అయినాక, నేను వెళ్ళి చూస్తా కదా అప్పుడు బాగుంటుంది నీ సంగతి చెప్తా ఓకేనా? మరేమి నీ సంగతి ఎట్లా చెప్తా తెలుసా? వచ్చి డిష్యం డిష్యం అని గుద్దుతా. వీడియో అయితే చూసారు కదా అండి, నవ్వొస్తుంది కదా హ్యాపీ మాటలు వింటుంటే. సో పవన్ కళ్యాణ్ బ్రో మూవీకి వెళ్ళొచ్చారు, రివ్యూ కూడా చెప్పేసింది అనమాట హ్యాపీ. తనకి ఏమర్థమైందో, అసలు అది ఏమి చూసిందో, ఏం నచ్చలేదో కూడా అర్థమవ్వట్లేదండి. బాగుంది కానీ బాగాలేదు, అప్పుడప్పుడేమో బాగుంది అంటుంది, ఏ నచ్చలేదమ్మా అంటుంది. తన ఇష్టం వచ్చిన రివ్యూస్ అయితే ఇచ్చేస్తుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.